నాకు అర్థమవుతండి. 1000 మంది పోలీసుల, 3 డిఎస్పీలు, దాంట్లో 1 డిఎస్పీ దిశా చట్టం అమలు చేసే డిఎస్పీ అంట. ఏమయ్యా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మానభంగం చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. శాంతియుతంగా 16 రోజులు మేము వెళ్తుంటే అక్కడ నీళ్లు కొట్టేదాకా బండి తెచ్చారండి. వజ్రా కొట్టండి, బాగా ఎండగుంది. కొంచెం సార్ కొట్టించండి సార్, ఎండగుంది బాగా కొట్టించండి సార్. ఎందుకు సార్ పసుపు జెండా చూస్తే మీ నాయకుడికి అంత భయం? మీ రఘురామరెడ్డికి చెప్పండి, జైలు గెలబోతున్నాడు రఘురామరెడ్డి. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ జైలుకి తీసుకెళ్లాడు, ఈ టర్న్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా జైలుకి తీసుకెళ్తాడు. ఎవరు, నేను చెప్తున్నా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో, ఎవరైతే దొంగ కేసులు పెడుతున్నారో, సిట్టింగ్ జడ్జ్ తో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ తోలు నేను తీస్తా చూడండి. అయ్యా, 2019 వరకు లోకేష్ ఒక రకంగా ఉండేవాడు. ఎప్పుడైతే నా పైన మొదటి కేసు పెట్టారో, ఎప్పుడైతే నన్ను మొదటిసారి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో, ఆ రోజే నిర్ణయించా, ఈడు జగన్ సంగతి నేను తేల్చాలరా బిడ్డ అని. నేను అడుగుతున్నా, ఏం తప్పు చేయట్లేదు, శాంతియుతంగా వెళ్తే 16 రోజుల్లో 3 కేసులు అండి. 4 వచ్చిందా? 4 కేసులు. నేను చెప్తున్నా రఘురామరెడ్డి, ఆ ఎఫ్ఐఆర్ ని ముడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోబో. లోకేష్ భయపడు బ్రదర్, భయం మా బయటదేయడం లేదు. నేషనల్ హైవే మీద పెట్టదన్నారు, పెట్టలా. ఇక్కడ పెట్టినా చూడండి, పోలీసులు చూడండి, అదిగో చూడండి, పోలీసులందరూ చేతులు పైకెత్తండి. వినండి, 8 మంది డిఎస్పీలు, ఇంతమంది పోలీసులు, పర్వాలేదయా, భోజనం కూడా మేమే పెడతాలే, కంగారు లేదు. మీకు భోజనం కూడా మేము పెడతాం, మాకు భయం లేదు, ఈనాడు తప్పు చేయలేదు, పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? అయ్యా, నేను అడుగుతున్నా, రైతులకే గిట్టుబడతారు ఎవరు? ఆగా, రైతులకే గిట్టుబడతారు ఎవరు? మహిళలకి నిత్యావసర సరుకుల ధరలు పెంచుతారు. అమ్మా వినాలమ్మా, అమ్మడు ఓయ్ వినాలా, ఇది ధర్మ యుద్ధం. ఈరోజు రైతులకి గిట్టుబాటు ధర లేదని నేను పోరాడుతున్నా, రైతుల మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాను కనుక నేను పోరాడుతున్నా. మా తెలుగింటి ఆడపడుచులకి ధరలు పెంచాడు. ఎక్కడ నూనె ధర, పెట్రోల్, డీజిల్, గ్యాస్, చింతపండు అన్ని పెంచినాడు. దానికోసం ఈ పోరాటం చూడండి.